ఆ ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 11,000 పైచిలకు ఖాళీలుగా ఉన్న టీచర్ల నియామకాలు చేపట్టడం ద్వారా పేదలకు గూడాలలో తండాలలో కూడా విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతోనే వచ్చినెంబడే మేము నోటిఫికేషన్ ఇచ్చినాం. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్న వాటిని అన్నింటిని కూడా పునర్నిర్మించాలి, మౌలిక వసతులు కల్పించాలి అని దాదాపుగా 2,000 కోట్ల రూపాయల నిధులతోని పనులను ప్రారంభించినాం. ఇదే కాకుండా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద బడిబాట కార్యక్రమాన్ని 9 నుంచి 20 వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి. గ్రామాలలో ఇల్లు తిరగాలి, తల్లిదండ్రులకు వివరించాలి, ఆ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. ఇదే కాదు, గ్రామాలలో ఉన్న పాఠశాలల యొక్క నిర్వహణ, మధ్యాహ్న భోజనం నుంచి బడిపిల్లలకి బట్టల వరకు ప్రతి బాధ్యత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు, అక్కడ ఉండే మహిళా సంఘాలకే అధికారికంగా నేను జీవో ఇచ్చి వాళ్ళకే అప్పచెప్పినాం. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు ప్రభుత్వం ఇచ్చే డ్రెస్సులు మహిళా సంఘాల వాళ్లే కుట్టి అక్కడ ఉండే విద్యార్థులకు ఇచ్చే విధంగా వాళ్ళకే ఇచ్చిన ఈ రోజు. అదే కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల అనే పేరు మీద పాఠశాలల యొక్క నిర్వహణ గ్రామాలలో ఉన్న మహిళా సంఘాలకే పూర్తిగా అప్పచెప్పినాం. వందే మాత్రం ఫౌండేషన్లు క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మాధవ్ ఇంకొక మాట చెప్పిండు నాకు, సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని మీ ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది అని. నేను అడిగిన సెమీ రెసిడెన్షియల్ అంటే ఏంది అని, అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ తో పాటు ఈవినింగ్ కూడా స్నాక్స్ ఇస్తే పిల్లలు పాఠశాలలో తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు పని మీద పోయి వాళ్ళకు భోజనం పెట్టాలన్నా టిఫిన్ పెట్టాలన్నా ఇబ్బంది అవుతుంది, కాబట్టి ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకుంటే బాగుంటది అని. ఆ సూచనను తప్పకుండా మా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది, పరిశీలిస్తుంది. విద్యా కమిషన్ అపాయింట్ చేయడం ద్వారా నిరంతరం మీ సమస్యల్ని పర్యవేక్షిస్తూ మీ సమస్యల పరిష్కారం కోసం పాటుపడడానికి ఒక నిరంతరం పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదే విధంగా వ్యవసాయ కమిషన్ కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. తద్వారా విత్తనాలు గాని, నకిలీ విత్తనాలు గాని, ఎరువులు గాని, సంస్థలు గాని, ప్రభుత్వాలు గాని రైతులకు నష్టం జరిగినప్పుడు, రైతులకు అన్యాయం చేసినప్పుడు వాళ్ళ తరఫున ఆదేశాలు ఇవ్వడానికి, వాళ్ళ తరఫున ప్రభుత్వాలకు నివేదికలు చేర్చడానికి కమిషన్స్ అవసరం. ఈ విద్యా కమిషన్ ని, అదే విధంగా వ్యవసాయ కమిషన్ ని ప్రాధాన్యతతో తీసుకుని మా ప్రభుత్వం వీటిని ఎస్టాబ్లిష్ చేస్తుంది. తద్వారా నిరంతరం ప్రభుత్వ పాఠశాలల్ని పర్యవేక్షించే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల్ని పునర్నిర్మించడం ద్వారా ఈ తెలంగాణ సమాజాన్ని మళ్లీ పునరంకితం చేస్తూ పునర్నిర్మించాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నది.